గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానం అనుసరిస్తుందని కొత్త కార్యచరణ రూపొందిస్తామని సీఎం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు జగన్ బస్ యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు జనం. సీఎం కి ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో భీమవరం సభలో పాల్గొంటారు సీఎం జగన్. బహిరంగ సభకి జనం భారీగా తరలి వచ్చారు. దాదాపు 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి 18 నెలల జైలు శిక్ష, 1.5 లక్షల రూపాయల జరిమానా విధించింది కోర్టు. ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులుగా ఉన్నారు. అప్పట్లో ఆయన టీడీపీలో ఉన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ లో పల్లా లంచాలు తీసుకున్నారని ఇక రాజయ్య దళిత బంధులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు కడియం శ్రీహరి. వాళ్ళిద్దరు తోడు దొంగలన్నారు. తాను రూపాయి కమిషన్ తీసుకున్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకి సిద్ధమన్నారు కడియం. బీజేపీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడుతుందని, తాము పడగొట్టాల్సిన అవసరం లేదని చెప్పారు ఎర్రబెల్లి దయాకర్రావు. కడియానికి దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. కడియం శ్రీహరిని మించిన ద్రోహి లేరని, త్వరలో ఆయన చరిత్రని బయటపెడతానని చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. రహదారిపై డీజిల్ ఏరులై పారింది. పోలీసులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మొత్తం మీద పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏపీ తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. హైదరాబాద్ లో 40 డిగ్రీలు దాటబోతుంది. మరో 4 రోజుల పాటు వడగాలులు వీస్తాయి. ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బెంగాల్లో టీఎంసీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు మోదీ. ఆదివాసులు, దళితులు, పేదలను టీఎంసీ లెఫ్ట్ నేతలు తీవ్రంగా అణిచివేశారని విమర్శించారు. బెంగాల్లో రామనవమి వేడుకలను అడ్డుకునేందుకు టీఎంసీ కుట్ర చేసిందని ఆరోపించారు.